गुड मॉर्निंग आंध्रज्योति साक्षि मूड प्रधान वार्ता पत्र कीलकम वार्ता वाट वास्तव उद्देश्य निजा इवन मन प्रति रोज उदय पोस्ट सो रोजंत मन एन वीडियो चाहना एन वार्ता एन न्यूज पेपर याप वार्ता चूसा पत्रिका पठनमने चाल इंपारटेंट दीनों वार्ता कंक्लूजन उठा अर्थवंत मुगिंटे अंके वीडियो चुनाव सो मोदटिसारि चूस्तुन्न वाळ्ळु एवरैना उंटे सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु अलागे लाइक चेयंडि षेर चेयंडि मन चैनल ग्रोथ अव्वालंटे केवलं नेनेमी एमसीएन नेटवर्क लो जॉइन अव्वलेदु लेदा कॉर्पोरेट संस्थ लो एक्कड जॉइन अव्वलेदु ओक इंडिविजुअल जर्नलिस्ट काबट्टि मी अंदरू एंकरेज चेसि तलो चेयि वेसि तलो 10 मंदि चेत 20 मंदि चेत सब्सक्राइब चेस्तेने ग्रोथ अवुतां सो आ बाध्यत तीसुकुंटारनि आशिस्तुन्ना ईनाळ्ळु ओक इंट्रेस्टिंग बैनर वार्त कूल्चेसेंत कक्ष चाला स्पष्टंगा ఒక్క హెడ్డింగ్ తో మొత్తం చెప్పాల్సిందంతా చెప్పేసింది ఈనాడు ఒకే ఒక హెడ్డింగ్ కూల్ చేసేంత కక్ష అంటే ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ మీద ఎంత కక్ష కట్టింది అంటే పేదల ఇల్లు కూల్ చేసేంత కక్ష సాధారణంగా ఎవరి మీదైనా కోపం ఉంటే దెబ్బ కొడతాము లేదా తిడతాము లేదంటే పోలీస్ కేసు పెడతాము కానీ వాళ్ళ కడుపు మీద కొట్టకూడదు కానీ ఇక్కడ కడుపు మీద కొట్టారు గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో 53 ఇళ్ల కూల్చివేత తెదేప జనసేన కార్యకర్తల నివాసాల లక్ష్యంగా విధ్వంసం జనసేన సభకు భూములిచ్చామని కక్ష సాధిస్తున్నారన్న గ్రామస్తులు రహదారి విస్తరణ కోసమేనన్న నగరపాలక సంస్థ అధికారులు అడ్డుకున్న యజమానులు లాగి పడేసిన పోలీసులు 15వ తేదీ వరకు ఎలాంటి చర్యలు వద్దని హైకోర్టు స్టే ప్రతిదీ విధ్వంసం కక్ష అంటే యాక్చువల్లీ మనం ఏముందిలే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు చెప్పడం ప్రభుత్వం చేస్తున్న మంచి కూడా రోజు చెప్దామని అనుకుంటున్నా నేను ఎప్పటికప్పుడు డైలీ మార్నింగ్ లేచాక అనుకుంటా ప్రభుత్వం చేసే మంచి కూడా చెప్పాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం కూడా చాలా లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది పేదల సంక్షేమం కోసం ఖచ్చితంగా మంచి కూడా చెప్పాలనుకుంటా కానీ ప్రతిరోజు ఏదో ఒక కేసు ఏదో ఒక కక్ష సాధింపు ఏదో ఒక కూల్చివేత ఇంకేం మంచి చెప్తాం సో ఈరోజు కూడా అంతే చూడండి నిన్నేమో అయ్యన్న అరెస్టు మొన్నేమో షర్మిలా గారు ఇచ్చిన వాంగ్మూలం ప్రతిరోజు బ్యానర్ అంతా కూడా నెగిటివే పోని సాక్షిలో బ్యానర్ వార్తని వివరిద్దాము అది ప్రభుత్వాలకు అనుకూలం కదా అంటే అదేమో అబద్ధమయ్యే నిజం కాకపోయే ఏం చెప్తాం ఇంకా సో గుంటూరు జిల్లా ఇప్పటం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు ఆల్రెడీ ఆయన రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు సో మేబీ విజయవాడ వచ్చేసారు ఆయన మంగళగిరిలో ఉన్నారు ప్రస్తుతానికి ఈరోజు ఇప్పటం వెళ్తున్నారు అంటే ప్రతిపక్షాలని రెచ్చగొట్టి ప్రతిపక్షాల బలం పెంచుతున్న పుణ్యం వైసీపీ కొట్టుకుంటుంది రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి భౌతిక దాడులు దౌర్జన్యాలతో రాజకీయ ప్రత్యర్థుల రక్తం కళ్ళ చూస్తున్న అధికార పార్టీ నేతలు ప్రతిపక్ష పార్టీలకు ఏ రూపంలో మద్దతు ఇచ్చే వారిపైనైనా వేధింపులకు దిగుతున్నారు పోలీసులు అధికారుల సాయంతో ముప్పు దిప్పలు పెడుతున్నారు శుక్రవారం మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం అనే చిన్న గ్రామంలో తెదేప జనసేన సానుభూతి పరులు కార్యకర్తలకు చెందిన 53 ఇళ్ల ప్రహరీలు కూల్చివేశారు దీనికి నగరపాలక సంస్థల అధికారులు చెప్పిన కారణం రహదారి విస్తరణ ఉదయమే జేసీబీలు పోలీసు బలగాలతో గ్రామంలోకి దిగిన అధికారులు ఇళ్ల యజమానులు ప్రాధాయపడినా పట్టించుకోలేదు కాళ్ల వేళ్ల పడినా కనికరించలేదు గ్రామానికి వచ్చే రహదారులు ఇరుగ్గా పట్టించుకున్న అధికారులు ఆర్టీసీ బస్సు కూడా రాని ఊళ్ళో దారిని విస్తరిస్తామంటూ ఇళ్లను కూల్చివేయడం ఏంటని స్థానికులు గొగ్గోలు పెడుతున్నారు ఇటీవల జనసేన సభకు చోటు ఇవ్వకుండా అధికార పార్టీ అడ్డుపడుతుంటే తమ గ్రామంలో సభకు పెట్టుకోమని ముందుకు రావడమే తాము చేసిన పాపమా అని వారు వాపోతున్నారు సో మొత్తానికి ఇది పరిస్థితి ఇప్పటిం గ్రామంలో ఏం జరిగిందనేది రాశారు సో ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తారు ప్రతిపక్షాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాల చేత కార్యక్రమాలు చేయించి ప్రతిపక్షాల బలం పెంచుతున్న పుణ్యం వైసీపీ కొట్టుకుంటుంది అంత పుణ్యం కొట్టుకుని 175 అంటున్నారు ప్రతిపక్షాల బలం లేపుతున్నది వాళ్లే ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తున్నది వాళ్లే ప్రతిపక్షాలు కొన్ని చోట్ల గెలిచేలా ప్రతిపక్షాల మీద సింపతి వచ్చేలా చేస్తున్నది వాళ్లే ఇవన్నీ చేసి 175 అంటే ఎలా సాధ్యం సో 175 ఎలా సాధ్యమవుతాయి మొన్న విశాఖపట్నంలో ఏం చేశారో చూసాం విశాఖపట్నం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ప్రశాంతంగా పర్యటన జరిగితే జనసేన పార్టీకి అంత ఊపు వచ్చేది కాదు అంత క్రేజ్ వచ్చేది కాదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వెంటనే కలిసేవాళ్ళు కాదు కానీ విశాఖపట్నంలో జనసేన రెచ్చగొట్టిన కారణంగా వాళ్ళని అరెస్ట్ చేసిన కారణంగా బీజేపీ వాళ్ళు పట్టించుకోలేదనే కోపంతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని కలిశారు సో శత్రువులందరినీ కలిపిన ఘనత వైసీపీకే దక్కింది పైగా ఇప్పుడు ఇప్పటంలో ఇలా చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు రేపు ఎల్లుండో నారా లోకేష్ గారు చంద్రబాబు గారు వెళ్తారు సో మరి ఇక్కడ కూడా ఆ ఘనత వాళ్ళదే
సో రాష్ట్ర వ్యాప్తంగా కక్ష సాధింపులు కేసుల కారణంగా ప్రత్యర్థులను లేపుతున్న ఘనత అయ్యన్న పాత్రను గారిని అరెస్ట్ చేశారు ఆయన మీద ఒక సింపతి క్రియేట్ అయింది అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎక్కు కూర్చున్నాడు సో ప్రత్యర్థులను తట్టి లేపి తన్నించుకుంటున్న ఘనత ఎవరికొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సరే ఇది ఓవరాల్ గా ఈ దీనికి సంబంధించి ఇక నెక్స్ట్ వార్తకు వెళ్తే ఎన్నికల తర్వాత జగన్ జైలుకే సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కోడిగత్తె లాంటి నాటకాలు ఇక నమ్మొద్దు రాష్ట్రం యువత భవిష్యత్తు నా బాధ్యత నందిగామ జగయ్యపేటలో చంద్రబాబు సో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు గారు జగయ్యపేట నందిగామ నియోజకవర్గాలకు వెళ్ళారు ప్రతిపక్ష నాయకుడు అన్నాక ఇంకా రోడ్ షోలు కామన్ ఎన్నికల సీజన్ వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారంటే ప్యాలెస్ దాటట్లా ఏవో ఆయన ఒక సీఎం కాబట్టి ఆయన పనులు ఆయనకు ఉంటాయి బాగా బిజీగా ఉంటారు రోజంతా సమీక్షలు సంప్రదింపులు మంతనాలు మీటింగులు ఉంటాయి కాబట్టి బిజీగా ఉంటారు సో అప్పుడప్పుడు ఏదో బటన్ నొక్కడానికి వేరే నియోజకవర్గాలు వెళ్తున్నారు సీఎం గారు అంటే ప్రజల్లోకి వెళ్ళట్లేదు కానీ మరి ప్రతిపక్షాలు వెళ్ళాలిగా ప్రతిపక్షాలు బలం పెంచుకోవాలిగా ప్రతిపక్షాలు ఆకల మీద ఉంటాయిగా కుర్చీ ఆకల మీద ఉంటాయిగా కడుపు నిండినోడికి ఏం తెలుస్తుంది ఆకలి బాధ కడుపు ఖాళీ ఉన్నోడికే తెలుస్తుంది సో ప్రతిపక్షాలు ఆకల మీద ఉన్నాయి కాబట్టి ఆకలి మంటతో ఉన్నాయి కాబట్టి ప్రజల్లోకి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు ఆ సభను అడ్డుకుంటాము రాళ్ళు రువ్వుతాము ఆ సభకు మీటింగ్ ఇచ్చిన వాళ్ళని కూల్ చేస్తాము అంటే ఎలా జరుగుద్ది అది తప్పు అది అలా జరగడం వలన ప్రతిపక్షాలకు మంచి చేసినట్టు తప్ప చెడు చేసినట్టు కాదు ప్రతిపక్షాలు అలా చేయడం వలన ప్రతిపక్షాలు బలహీనపడవు పైగా జగ్గయ్యపేట నందిగామ నిన్న చంద్రబాబు గారు వెళ్ళిన మీటింగు పెద్ద సక్సెస్ గ్రాండ్ సక్సెస్ భారీగా వచ్చారన్నమాట జనం సో ఆ నిజంగా ఆ మీటింగులకు అంత స్థాయిలో అంత భారీ స్థాయిలో జనం వస్తారని ఊహించాల మీకు ఆ ఫోటోలు చూపిస్తా చూడండి ఇదిగో చెత్త బయట పెట్టాలంట చెత్త పన్ను కట్టండి అని కూడా అంటారు సో నిన్న టీడీపీ గ్రూప్లో ఆ ఫోటోలు పెట్టుకుంటారు ఇదిగోండి నిన్న జగయ్యపేటలో చంద్రబాబు గారు రోడ్ షోకి సంబంధించి వచ్చిన జనం జగయ్యపేట నందిగామ భారీ జనసందోహం బాధుడే బాధుడు కార్యక్రమానికి ప్రతిపక్ష నేత వెళ్తున్నప్పుడు ఇంత భారీగా జనం వచ్చారు సో చూశారు కదా ఇది జగయ్యపేట నందిగామ నియోజకవర్గాల్లో ఏ విధంగా రోడ్ షో జరిగింది అని సో అక్కడ చంద్రబాబు గారు ఎన్నికల తర్వాత జగన్ జైలుకే సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కోడికత్తె లాంటి నాటకాలకు నమ్మొద్దు రాష్ట్రం యువత బాధ్యత నాదే నందిగామ జగయ్యపేటలో చంద్రబాబు పైగా నందిగామ నియోజక ఇగో రోడ్ షోపై రాయి విసరడంతో చంద్రబాబు భద్రతాధికారికి తగిలిన గాయం రాయి విసిరారు అది దానికి ప్రూఫ్ ఏంటి మేము రాయిశ్రమని ప్రూఫ్ ఏంటి అంటారు అదిగో దెబ్బ రక్తం కారుతున్న దెబ్బ ఉందిగా చంద్రబాబు భద్రతాధికారికి దెబ్బ తగిలింది సో ఇటువంటివన్నీ కూడా చిన్నపిల్లలు చేస్తారు సో అధికార పార్టీలో ఉంటూ ఒక హుందాతనంగా ఉంటూ రాజకీయాలు అన్నాక ప్రతిపక్షాలు జనంలో తిరుగుతారు అధికార పార్టీ వాళ్ళు జనంలో తిరుగుతారు జనం చూస్తారు ఎవరు ఓట్లు వేయాలంటే వాళ్ళకి వేస్తారు ప్రతిపక్షాల వాళ్ళు తిరగకూడదు ప్రతిపక్షాల వాళ్ళు మీటింగ్ పెట్టకూడదు అనుకుంటే ఎలా కుదురుద్ది సో మొత్తానికి ఇది అలాగే జగయ్యపేటలో ఈ ఏంటి కేశినేని నాని గారు చంద్రబాబు గారి మీద అలిగారు కేశినేని నాని గారు టీడీపీ మీద అలిగారు కేశినేని నాని గారు పోటీ చేయరు అని కూడా అనుకున్నారు ఆయన నన్ను నందిగామ జగయ్యపేట మీటింగ్ బాధ్యత మొత్తం ఆయనే తీసుకున్నాడు ఇదిగో చంద్రబాబు గారు పక్కనే ఉన్నాడు ఆయన దేవినేని ఉమా గారు మొత్తం కలిసే పనిచేశారు సో తెలుగుదేశం పార్టీలో అనవసరమైన పుకార్లు గాలి వార్తలు నమ్మకుండా కేశినేని నాని గారి విషయంలో ఎటువంటి పుకార్లు గాలి వార్తలు నమ్మకుండా సో ఆ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ ఉండాల్సిన అసలు బలం కంటే తక్కువ బలం కానీ ఇప్పుడు ఉంది టీడీపీ లో గ్రూపుల కారణంగా నాయకుల్లో చైతన్యం లేని కారణంగా చురుకుదనం లేని కారణంగా గ్రౌండ్ వర్క్ చేయని కారణంగా ఆ జిల్లాలో పార్టీ బలహీనపడింది కాబట్టి నిన్నటి రోడ్ షోతో కాస్త మైలేజీ వచ్చి ఉండొచ్చు మరి ఆ మైలేజీని వాళ్ళు ఎలా వాడుకుంటారు అనేది చూద్దాం ఇక ఈ వార్త తర్వాత నెక్స్ట్ వార్తకు వెళ్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రమే మేటి పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాలు
రైతులకు ఇథనాల్ పరిశ్రమతో మేలు అస్సాగో పరిశ్రమ శిల్పస్థాపనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాలని సీఎం అవ్వక ముందు నుంచి చెప్తూనే ఉన్నారు ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు సీఎం అవ్వక ముందు అదే మాట సీఎం అయిన తర్వాత అదే మాట 75% ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి దాదాపుగా 800 పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి అందులో ఒక్కో యూనిట్లో ఒక 30 40 పని చేస్తారు 40 పని చేసే చోట 75% అంటే 30 స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారా ఇవ్వలేదే ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలో 75-80% ఒడిశా వాళ్ళే పనిచేస్తారు భువనేశ్వర్ కటక్ భద్రక్ ఆ ఏరియా వాళ్ళే పనిచేస్తారు లోకల్ వాళ్ళు అక్కడ పనిచేయరు మరి స్థానికులకు 75% ఎక్కడ ఇస్తున్నారు ఇవ్వట్లేదుగా ఏ పరిశ్రమలోనూ ఇవ్వట్లా ఉత్తిత్తు మాటలు అవన్నీ ఇక నెక్స్ట్ పేజ్ చూసుకుంటే లోపల జగన్ అక్రమాస్తుల కేసులో కుమార్ బాబు పిటిషన్ కొట్టివేత సిబిఐ ఆరోపణలు ఈ దశలో తోసిపుచ్చలేమన్న తెలంగాణకు సిబిఐ కేసుల్లో ఆధార్ మినహాయింపు ఇవ్వలేం ప్రసాద్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి హిందూ కంపెనీల పిటిషన్ కొట్టివేత సో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో లేపాక్షి నాయుడు సభకు సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటే 13 బుచ్చలపల్లి ప్రభాకర్ రెడ్డి కుమార్ బాబు అలియాస్ బిపి కుమార్ బాబు వేసిన అభ్యర్థులు తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని కేసులు తప్పుతున్నాయి కానీ కొంతమందికి ఆ పిటిషన్లు వాళ్ళ పేర్లు తొలగించట్లేదు డిశ్చార్జ్ పిటిషన్ సో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇంకో 10 సాగే అవకాశం ఉంది ఆ 10 ఆయన రాజకీయ పరిస్థితిని బట్టి ఆ పార్టీ పొజిషన్ను బట్టి కొన్ని తగ్గుతాయి కొన్ని పెరుగుతాయి పవన్ పై దాడికి కుట్ర జరగలేదు జనసేన అధ్యక్షుడు వద్ద డ్రక్కి ఆరోపణలపై పోలీసుల స్పష్టత ఇదంతా నేను 2-3 వీడియోల్లో చెప్పాను జనసేన పార్టీ ఓవర్ యాక్షన్ అందే రెక్కీ జరగలేదు 250 కోట్ల సుపారీ ఇచ్చారు ఎవరో వెళ్ళి రెక్కీ నిర్వహించారు అదంతా ట్రాష్ జనసేన పార్టీ అండ్ ఫేక్ గేమ్ సో అలా ఆధారాలు లేకుండా అలా ఒత్తుత్తి రెచ్చగొట్టకూడదు వివేకాహంతకులు ఎవరో తెలియాలంటే జగన్ని విచారించాలి తెలియప పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో ఎందుకు చంపారో ఎలా చంపారో అన్న విషయాలు తెలియాలంటే తొలుత సీఎం జగన్ సిబిఐ విచారించాలని తెదేప పోలిట్ బ్యూరో సభ్యుడు వరుణ్ రామయ్య డిమాండ్ చేశారంట అదంతా జరిగేది కాదుగా అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఈడ్చి పడేశారు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దారుణం అమ్మను వదిలించుకున్నారు రైలెక్కించి ముఖం చాటేసిన కుమారులు పక్షవాతంతో నడవలేని స్థితిలో వృద్ధురాలు ఒక వృద్ధురాలిని మహబూబ్ నగర్ చెందిన 70 వృద్ధురాలిని పక్షవాతంతో ఉంటే రైలెక్కిచ్చేసి వదిలేశారంట కుమారులు సో ఇవి ఓవరాల్గా ఈనాడులో ఉన్న వార్తలు ఈనాడులో ఇంకొంచెం డీటెయిల్డ్గా అరెస్టుల రాజ్యం వైకాపా పాలనలో తెదేప నేతలపై వేధింపుల పర్వం శృతి మించుతున్న పోలీసు హింస విపక్ష నేతలే టార్గెట్గా కేసులు అరెస్టులు సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ఎవరెవరిని ఎప్పుడు ఏ కారణంతో అరెస్ట్ చేశారు అనేది ఈనాడులో స్పష్టంగా డీటెయిల్డ్గా ఒక వార్త ఇచ్చారు అచ్చెన్నాయుడు గారిని మొరల శస్త్రచికిత్స చేయించుకున్న రక్తస్రావం అవుతున్న అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు అనేది తర్వాత అంతర్జాతీయ న్యాయస్తులుగా బీటెక్ రవి ఎమ్మెల్సీ గారిని అంతర్జాతీయ న్యాయస్తుల్లో అరెస్ట్ చేశారని నోటీసు ఇవ్వకుండానే కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారని కుమారుడు వర్ధంతి కార్యక్రమం ముగించుకుని వస్తానన్నా వినలేదని మాజీ మంత్రి నారాయణ గారిని అరెస్ట్ చేశారని వంటగది తలుపు పగలు కొట్టి పట్టాభిరామ్ గారిని అరెస్ట్ చేశారని సొంత పార్టీ ఎంపీ పైన కక్ష వయసుని పట్టించుకోకుండా కిమిడి కళా వెంకటరావు గారిని అరెస్ట్ చేశారని అలా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎప్పుడెప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేశారు దూరిపాల నరేంద్ర గారు పరుచూరు అశోక్ బాబు గారు దేవినేని ఉమా గారు చింతమనేని ప్రభాకర్ గారు వీళ్ళందరినీ కూడా ఏ విధంగా అరెస్ట్ చేశారు అనేది ఈనాడులో సందర్భోచితంగా అయ్యన్న పాత్రుడి గారు అరెస్ట్ సందర్భోచితంగా ఈనాడులో డీటెయిల్డ్గా రాశారన్నమాట అదంతా తెలిసిన వేళ మనందరికీ ఎప్పుడు చేశారనేది అందుకే డీటెయిల్డ్గా చెప్పట్లా ఇక నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతి కాదు సాక్షి చూద్దాం మన అందరికి ఇష్టమైన పేపర్ ఇది సాక్షి సాక్షిలో బ్యానర్ వార్త ఈ పరిశ్రమలే రుజువు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఏ పరిశ్రమలు జిల్లాకు ఒక పరిశ్రమ వచ్చిందా అప్పుడే కదా అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినట్టు జిల్లాకు ఒక పరిశ్రమ వస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరిగినట్టు 3.5 ఏళ్ళు మనం అధికారంలో ఉండే అభివృద్ధి వికేంద్రీకరణ చేయలేదు కానీ రాజధాని వికేంద్రీకరణ చేస్తామంట అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించి అప్పుడు రాజధాని వికేంద్రీకరణ అనే డ్రామాకు తెరలేపితే నమ్ముతారేమో గుమ్మలదొడ్డిలో 270 కోట్లతో అస్సాగో ఇథనాల్ ప్లాంట్
భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 6 నెలల్లో అన్ని అనుమతులు మంజూరు చేశాం. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నాం. అందుకే దిగ్గజ పారిశ్రామికవేత్తల చూపు ఆంధ్రప్రదేశ్ వైపు. ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ కాల్తో పరిష్కరిస్తాం. వ్యవసాయ ఆధార జిల్లాలకు ఇథనాల్ పరిశ్రమతో మేలు. ముక్కిన బియ్యం నూకలకు మంచి రేటు వస్తుంది. ముక్కిన బియ్యం రేటు నూకలకు మంచి రేటు అంటే రేషన్ బియ్యం ఇచ్చేద్దరు వాళ్ళకి. రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం చేసే వాళ్ళకి ఇటువంటి పరిశ్రమలు ఉపయోగపడతాయేమో. మన రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారానికి 3 పువ్వులు 6 కాయలు. గత 20 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే జరిగింది, విచ్చలవిడిగా ఓపెన్గా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. అందులో ఏమాత్రం తగ్గేదే లే. వాళ్ళేంటి రేషన్ బియ్యం అక్రమాలు చేసేవాళ్ళు ఒక పార్టీకి కాదు, వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ముడుపులు ఇస్తూ సాగించుకుంటారు. ఆ రైస్ మిల్లర్లు రేషన్ బియ్యం అక్రమాలు చేసేవాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నాయకులకు కమిషన్లు ఇస్తారు కిలోకింతని. వాళ్ళ పార్టీలతో సంబంధం లేదు. ఏ పార్టీలు వచ్చినా వాళ్ళ వైపు చూడవు. కాలది ఎవరో తెలియాల్సిందే. అది ఫోన్ వినియోగదారుడి హక్కు. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా కేవైసీ చేయాలి. ఫేక్ ఐడి కార్డు కనెక్షన్ తీసుకుంటే 50 జైలు, 50,000 జరిమానా కూడా. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే టెలికాం సంస్థలపైన చర్యలు. సైబర్ నేరాలు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. నూతన టెలికాం పాలసీ డ్రాఫ్ట్ సిద్ధం. మంచిదేగా, ఎవరు కాల్ చేసినా కాలర్ ఐడి అని కాకుండా పేరు రావాలంట. భోగాపురం ఎయిర్పోర్టు త్వరలో శంకుస్థాపన. కోర్టు అడ్డంకులు తొలగిపోవడంతో నిర్మాణ పనులకు ప్రణాళిక. భోగాపురం ఎయిర్పోర్టు గత ప్రభుత్వానికే దక్కుద్ది. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి సర్వాంగంగా భూముల భూసేకరణ. 3.5 సంవత్సరాలు ఏమి లేదు. అధికారంలోకి వచ్చిన 3.5 సంవత్సరాలు ఏమీ లేవు. ఇప్పుడు ఇక్కడ భూసేకరణ జరిగిపోతుంది, ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్టు శంకుస్థాపన జరిగిపోతున్నాయి, అన్నీ జరిగిపోతున్నాయి. 9.42 అంట. ఓకే, మెజిస్ట్రేట్ ఉత్తర్వులు రద్దు చేయండి. ఐఎన్ఎస్ రిమాండ్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించిన సిఐడి. అంటే కింది కోర్టు మనకి చెప్తే చాలు, హైకోర్టు చెక్ చెప్పించుకోవాలి. ప్రముఖుల కేసుల్లో మెజిస్ట్రేట్ల తీరు విస్మయంగా ఉందన్న ఏఏజీ. రిమాండ్ సమయంలోనే చిన్నపాటి ట్రయల్ నిర్వహిస్తున్నారు. ఫలానా సెక్షన్ ఒత్తించదని తేల్ చేయడం అలవాటుగా మారింది. తెలంగాణలోనూ ఇటీవల ఇలా జరిగితే హైకోర్టు జోక్యం చేసుకుంది. ప్రస్తుత కేసులో అయ్యన్న రాజేశ్వరికి సెక్షన్ 667 వర్తించదన్నారు. కానీ ఆ సెక్షన్ వర్తిస్తున్న హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. సో హైకోర్టు ఏం చెప్తుందని చూద్దాం అయ్యన్న గారి కేసులో. ఇవి సాక్షి. తర్వాత ఆంధ్రజ్యోతిలో నాటకాలు రాయండి సాగనంపుదాం, అవి నవరత్నాలు కాదు నవద్రోహాలు. బాబాయ్ హత్యను గుండుపాటుగా చెప్పే నాయకులు అభివృద్ధి చేస్తారా, చెప్పు చూపారని పవన్ పై విమర్శలా. నీలాంటి నీచులకు ఏం చూపించాలి. ఇచ్చేది గోరంతా, దోచుకునేది కొండంత. బటన్ నొక్కుతో మభ్యపడుతున్నాడు. పేదల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్కే. 3 రాజధానులు అంటూ వితండవారు. తాకట్లు పెట్టే వ్యక్తి విశాఖను అభివృద్ధి చేస్తాడా. పదవి దక్కేదాకా ముద్దులు, ఇప్పుడేమో పరదాల మాటలు తిరుగుళ్ళు. ఎన్టీఆర్ జిల్లా రోడ్ షోల్లో చంద్రబాబు ఆగ్రహం. చూసారా జనం బాగానే వచ్చారు. చంద్రబాబు గారు ఎక్కడికి వెళ్తున్నా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. జనం బాగా వస్తున్నారు. కాకపోతే ఆయన ఎవరట్లేదు. కానీ ఢిల్లీలో స్కూళ్లు బంద్, ఉద్యోగుల్లో సగం మందికి వర్క్ ఫ్రం హోమ్. వాయు కాలుష్య కట్టడికి కఠినమైన చర్యలు. నేటి నుంచే అమలు, మార్కెట్ వేలను కుదింపు. వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో స్కూళ్లు బంద్ చేస్తారంట చూడండి. తర్వాత బొక్కేస్తున్నారు పేదలు బియ్యం గద్దల పాలు. రెచ్చిపోతున్న రేషన్ మాఫియా. ఇందాక చెప్పుకున్నాం కదా రేషన్ బియ్యం మాఫియా అని ఆంధ్రజ్యోతిలో రాశారు. అధికార పార్టీ నేతల అండదండలు. కొన్ని చోట్ల అమాత్యులకు ఆమ్యామ్యాలు. ప్రతి నెల 1.5 లక్షల టన్నుల బియ్యం అక్రమంగా బ్లాక్ మార్కెట్కు తరలింపు. ఎండియు వాహనాల్లోనే రవాణా. అంటే ఇది నేను అధికార పార్టీ అన్న కానీ వైసీపీ అన్న కానీ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ ఒక వాటా ఉంటుంది. అది మాత్రం కామన్, ఎక్కువ జరుగుద్ది అది. ఇంకా 1,300 కోట్ల జీతాలు బాకీ. తొలివారం దాటేస్తున్నా పూర్తిగా పడన పోయినం. ఆర్బీఐ నుంచి 4,500 కోట్ల అప్పు. అది కాక మంగళవారం తెచ్చినప్పుడు 1,413 కోట్లు. అయినా గట్టెక్కిన వేతనాలు పెన్షన్లు. ఏం చేస్తున్నారండి, అప్పు అంతా ఏం చేస్తున్నారు, ఆదాయం అంతా ఏం చేస్తున్నారు, ఇంకా జీతాలు ఇవ్వకపోవడం ఏంటి. ఎంత బటన్ నొక్కినా, ఎంత సంక్షేమ పథకాలు ఇచ్చినా జీతాలు కూడా ఇవ్వకపోతే. సంక్షేమ పథకాలు ఇస్తున్నామనేగా అప్పులు పెంచుతున్నాం, అప్పులు చేస్తున్నాం. మరి ఏమైపోతున్నాయో ఈ డబ్బులన్నీ. అప్పులు ఏమైపోతున్నాయి, ఆదాయం ఏమైపోతుంది, మద్యం మీద ఆదాయం ఏమవుతుంది, పెట్రోల్ మీద వ్యాట్, పెట్రోల్ మీద పన్నులు ఏమైపోతున్నాయి, రిజిస్ట్రేషన్లో ఆదాయం ఏమైపోతుంది. పిటిషన్లు పరిశీలించాలి. గురువారం రాత్రి మాకు అందే, తర్వాత విచారణ చేపడతాం. రాజధాని కేసుల్లో సుప్రీం వెల్లడి. 21కి వాయిదా వేయాలన్న రైతుల తరపు న్యాయవాది. సోమవారమే జరపాలని ప్రభుత్వం. ఈ నెల 14కు వాయిదా.
అది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. తర్వాత ఇప్పటిపై కక్ష ఆక్రమణ పేరిట కూల్చివేతలతో ధ్వంసం, ఉదయం 7 గంటలకల్లా జేసీబీలతో దండయాత్ర, జనసేన ఆవిర్భావ సభకు సభకు స్థలం ఇచ్చారని, చెరువు మట్టి అమ్మకంపై వైసీపీ నేతలు నిలదీశారని, అక్కస్తోనే కూల్చివేతలకు తెరలేపన ఆగ్రహం, జనసేన టీడీపీ ఆందోళన రోడ్డుపై బైఠాయింపు, నేడు గ్రామాన్ని సందర్శించనున్న పవన్ కళ్యాణ్. సో ఇది మొత్తానికి ఇప్పటంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, ఏం జరుగుద్ది అనేది చూడాలి కొంచెం. అక్కడ కొరియా సరిహద్దుల్లో 180 యుద్ధ విమానాలంట, ఉత్తర కొరియా కవ్వింపు చర్యలంట, ఫైటర్ జెట్లను రంగంలోకి దించిన దక్షిణ కొరియా, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత, అప్రమత్తమైన జపాన్. అక్కడ ఆల్రెడీ రష్యా ఉక్రెయిన్ కొట్టుకుంటున్నాయి, ఇప్పుడు ఉత్తర కొరియా దక్షిణ కొరియా కూడా యుద్ధం జరిగితే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమో. సో ఇది అప్పుడు జపాన్ ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. జపాన్ ఎంటర్ అయితే ఖచ్చితంగా ఇతర దేశాలు చైనా లాంటి దేశాలు ఎంటర్ అవుతాయి. సో అప్పుడు మిగిలిన దేశాలు మేము న్యూట్రల్గా ఉంటాం, మేము ఎటువైపు ఊహించామని చెప్పినా కుదరదు, ఏడో ఒకవైపు ఉండాలి. సో రెండో ప్రపంచ యుద్ధానికి కొంచెం దారితీసే పరిస్థితులు ఉన్నాయి. తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కాదు, మూడో ప్రపంచ యుద్ధం, సరే ఫ్లోలో మిస్ అయింది, మూడో ప్రపంచ యుద్ధం. ఢిల్లీ లిక్కర్ కేసులో పెద్దలు, ఇది హై ప్రొఫైల్ కేసు, అభిషేక్ సాక్ష్యాధారాలను తారుమారు చేయగలరు, దర్యాప్తును ప్రభావితం చేస్తారు, అతనికి బెయిల్ ఇవ్వద్దు, ఢిల్లీ కోర్టులో సిబిఐ వాదన. ఇది 2024లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఈ కేసు లైన్లోనే ఉంటుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళు బీజేపీలో జాయిన్ అయ్యాక ఈ కేసు అయిపోతుంది. చాలా సింపుల్. ఈ దేశంలో ఏ పెద్ద కేసులైనా సరే అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళే వరకే ఉంటాయి, ఆ తర్వాత ఉండవు. సో ఓవరాల్గా మూడు పత్రికల్లో ఉన్న ప్రధాన వార్తలు ఇవి. మరిన్ని కీలకమైన వార్తలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.